నమస్తే సార్. సార్, రాష్ట్రంలో సీఎం దగ్గర నుంచి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు కూడా ఒక కమ్మ సామాజిక వర్గాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు కదా, అసలు దీని బట్టి ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకున్నారు? మా గ్రామం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామం అండి. మా గ్రామంలో ఒక కమ్మ సమాజ వర్గం, ఒక ముస్లిం సమాజ వర్గం అని, బీసీలని కానీ, ఒక వేరే కులాలు ఎస్టీలని ఎస్సీలని అనేక రకాలుగా కులాలు ఉన్నాయి ఉండడానికి. అయితే ఒక రకం ఒక పార్టీకి ఒక్కొక్క పార్టీకి ఓటేయటం కాదు, అన్ని కులాలు అన్ని పార్టీలకు ఓటేస్తారు. కొంతమంది టీడీపీకి వేస్తారు, కొంతమంది వైసీపీకి వేస్తారు, రకరకాలుగా వేస్తారు. అన్ని పార్టీలు సమానమే, ఈ రెండు పార్టీలు సమానమే, అటు ఉంటారు ఇటు ఉంటారు. ఎవరికి ఏ ఊళ్ళో గెలిచినా 200 ఓట్లు 100 ఓట్లు మెజార్టీ గెలిస్తే ఒక పార్టీ ఎట్ట అనుకుంటారు? అసలు ఎట్ట అనుకుంటారు? ఒక పార్టీని ఏ ఊరు కూడా అనుకోదు, ఒక పార్టీ అని ఏ ఊరు కూడా పడవు ఓట్లు. రెండు పార్టీలకి ఒక ఊళ్ళో అనేది మెజార్టీ ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది వీళ్ళకే ఉంటుంది. కానీ గెలిచేదంటే ఒక్క ఓటు వచ్చే గెలుస్తారు, 2 ఓట్లు వచ్చే గెలుస్తారు. అదే ప్రాతిపదికపై జరుగుతూ ఉంటుంది ఎలక్షన్ అనేది. మామూలుగా కమ్మ సమాజ వర్గం అనేది మా ఊళ్ళో కమ్మాస అనేది తక్కువ, చాలా తక్కువ ఉన్నారు. కమ్మాస అనేది చాలా తక్కువ ఉన్నారు. నేను కమ్మ సమాజ వర్గం, నేను కమ్మ ఓసీని. నేను వైసీపీకి ఓటేసా, వేయించా ఓట్లు, నా ఛాయ చేతుల పరిస్థితి ఓసీపీకి ఓట్లు వేయించా. ఎందుకంటే కమ్మ సమాజ వర్గం చంద్రబాబు నాయుడు అయినా కూడా ఇంకా ఏమైనా చేస్తాడేమో, జగన్ గెలిస్తే ఇంకా కొంచెం మంచి పనులు చేస్తాడేమో. ఎవరి కాళ్ళు ఒకరి మీద ఒకరి మీద చేస్తూ ఉంటే ఆ ఓట్లు గవర్నమెంట్ నిలబెట్టుకోవచ్చని, ఒక 5 ఏళ్ళు కాకుండా 10 ఏళ్ళు చేయొచ్చని ఉద్దేశంతో పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి అవి ఇంకో కొత్త వాళ్ళు వస్తే ఇంకొక 5 ఏళ్ళు కొత్త వేస్తారు, ఇంకో పనులు చేస్తూ ఉంటారు. అదే ఉద్దేశంతో వేసాం ఓట్లు. అంతేకాని ఇక్కడ మన కమ్మ సమాజ వర్గాన్ని కానీ ఎస్సీ కానీ ఎస్టీ అని కానీ బీసీ అని కానీ ఉద్దేశంతో కుల ప్రాతిపదిక లేదు. ఎలక్షన్ ఓటేసినప్పుడు అధికార పార్టీ వాళ్ళు చూపిస్తారంటే కమ్మతనం చేశాడు కాబట్టి చూపించక అది చూపిస్తున్నారు అంతే. రేపొద్దు రెడ్డి చేశానుకుందాం. నేను ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. రెడ్లు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ వేలింది, రెడ్లు వేలేరు ఎక్కువ. చీఫ్ మినిస్టర్ ఎవరు చేసినా రెడ్డే చేశాడు. చెన్నారెడ్డి కానీ చూస్తే మొత్తం రెడ్లే చేశారు. రెడ్లు అది రెడ్డి వర్గం అంటారా? వాటికి ఏం పేరు పెట్టాలి ఇప్పుడు? కమ్మని దీన్ని పెట్టారు. చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి కమ్మని పెట్టారు. మరి రెడ్డికి చేశాడు, రాజశేఖర రెడ్డి చేశాడు 2 సార్లు. మరి 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి తెలియదు, దానికి ఏం పెట్టాలి? అది ఏం కులం పెట్టాలి? రెడ్డిది, రెడ్డి కూడా సామాజిక వర్గమే కదా. మరి సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చారు? అక్కడ సామాజిక వర్గానికి ఇచ్చారు కదా. ఈ క్రిస్టియన్ తీసుకొచ్చి ఏదో ఎస్టీ తీసుకొచ్చి పెట్టలేదుగా. ఒక రాజశేఖర రెడ్డి కమ్మ, రెడ్డి కమ్మ రెండు కలిపి చేసినాయి ఏ పార్టీ చేసినా కానీ. మరి అతనికే ఇచ్చారు, అతనికి సామాజిక వర్గమే కదా. మరి దీన్నే సమాజ వర్గాన్ని ఎందుకు నిలిపించారు? మేము ఆ ఉద్దేశం లేవు. మరి నేను సామాజిక వర్గాన్ని మరి రెడ్డికి వేసాను, మరి కాదా? అతను రెడ్డి సామాజిక వర్గం కదా, కాబట్టి చెప్పమనండి. ఛాలెంజ్ చేసి పేపర్ ప్రకటన ఇవ్వమనండి, టీవీ ప్రకటనండి. ఒక రెడ్డి అనేది రెడ్డి కులస్తులు సామాజిక వర్గం కాదు అని ఇవ్వమనండి. ఒప్పుకుంటాం, జనం మేము కూడా ఒప్పుకుంటాం. అది రెడ్డికి వేసాం కానీ సామాజిక వర్గం కాదని ఒప్పుకుంటాం మేము. అదొక బిట్టండి మామూలుగా. అయితే వేసింది, ఓట్లు వేసింది వైసీపీకి వేశారు. ఇక్కడ ఓట్లు వేసిందని కాకపోయినా సరే ఇక్కడ అమరావతిలో ఏదైనా అంటే వాళ్ళకి అపోజిషన్ ఏదైనా అమరావతిలో ధర్నాలు జరుగుతున్నాయి అంటే కంబోడో చేస్తున్నారని, తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అయితే ఆయన కంబోడో, ఏదైనా సరే కమ్మ వాళ్ళు మాత్రం ఆపుతున్నారు అనే దానికి మీరు ఏమంటారు? కమ్మ వాళ్ళు ఆపుతున్నదని కమ్మ కాదండి, కమ్మ వాళ్ళు ఆపేది కాదు. అన్ని కులాలు కలిసి చేసేది ఈ శిబిరాల కింద ఉండరు. అన్ని కులాలు ఉంటారు ఇక్కడ. ముస్లిమ్స్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, లేకపోతే ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. పరిగణలో శిబిరం కింద రెడ్లు వచ్చారు, రెడ్లు ఉన్నారు. మరి ఇంకో ఊళ్ళదే ఇంకో రెడ్లు ఉన్నారు, ఇంకో దాంట్లో ఇంకో కమ్మాస్ ఉన్నారు, ఇంకో దాంట్లో నాయుళ్ళు ఉంటారు. అది రకరకాలుగా ఉంటారు. ఒక ఊళ్ళో ఒక కులం అని పెట్టారా? వీళ్ళేమన్నా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా ఒక ఊళ్ళో ఒక కులం అని పెట్టాడా? ఇంతకుముందు కులం అనుకుంటే కావాలంటే వైసీపీ వచ్చి రెడ్లు కులమే వచ్చి గేమనండి. చంద్రబాబు నాయుడు కులం ఉంటే చంద్రబాబు ఓటేస్తాం. ఒక కుల పేరుతో పార్టీ లేదు కదా, కుల పేరుతో పార్టీ పెట్టుకొని ముందుకు వచ్చి ఓటు వేయించుకున్నారా? లేదు. మరి కుల పేరు ఎందుకు వచ్చింది వాళ్ళకి? కుల పేరు ఎందుకు వచ్చింది? కాకపోతే మెజార్టీ పీపుల్ కనపడుతున్నారు కాబట్టి కుల పేరు పెట్టారు. అంతేకాని కులం అనేది లేదు. వాళ్ళు అనుకున్న ఒప్పు అపో అనమాట. వాళ్ళు అనుకుంటారు కులం ఎటువంటి పార్టీ కులం లేదుగా. వీళ్ళు మేనిఫెస్టో కులస్తులే ఏంటని ఓట్లు చెప్పారు. మరి అందరి దగ్గర పోయి ముద్దులు పెట్టుకొని వాళ్ళు ముడ్డు కడిగో, పిల్లలు ముడ్డు కడిగో, మరి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోను, ఈ పిల్లల్ని చూసో, మరి వాళ్ళు వేశారు ఓట్లేమన్నారు. మరి వాళ్ళు వేయలేదు కదా. ఇప్పుడు ఎస్సీ పిల్లకాడా, ఎస్సీ వెళ్ళేది అని ఎత్తుకోలేదు కదా. అక్కడ పోయినప్పుడు ఎవరు ఉంటే చూసే ఓట్లేమన్నారు. అతను సానుభూతి మీద ఓట్లేశారు. అంతేగాని కుల ప్రాతిపదిక లేదు, ఎక్కడా లేదు కుల ప్రాతిపదిక. వీళ్ళు కులపతిపతి పెడితే ఎట్లా ఉంటుంది? లేదు, రమేష్ కులపతిపతి వేయడానికి అతనికి ఉన్న పోస్టు ఈసీ ఓట్లు ఇచ్చాడు. ఓట్లు ఎలక్షన్ కలిగి జరిపారు, జరగలేదు ఎలక్షను. నర్సంపేట మాచర్లు కొట్టుకున్నారు, పొడిచారు, ఇక్కడ నుంచి పోయిన బొండా ఉమాని వాళ్ళని ఎరెస్ట్ చేశారు. అది చూసి ఎలక్షన్ ఆపేయడానికి చేసుకున్నాడు. హైకోర్టుకి వెళ్ళారు, కాదు సుప్రీంకోర్టుకనే వెళ్ళిదని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సాధించింది ఏముంది? చూసి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈసీనే అనుసరించమన్నది.
ఈశాన్యమంది అనుసరించమంది. ఇప్పుడు కులపాధిపతి అది ఇతర కులవాన్ని కులం అంటారు. ఒక ఎస్సీ చేస్తాడు ఎస్సీ చేస్తే ఎస్సీ కులాలను కంటగడతారా? అది తప్పు కదా. ఎస్సీ కులాలు ఎస్సీ కులాలను కంటగడరు, అంటకట్టడానికి లేదు, అంటకట్టరు. ఇతరు మరి ఎస్సీ ఎస్సీ అని చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి చర్చికి పోయిన వాళ్ళు ఓట్లేసి గెలిచాడా? కమ్మ కులం వేయలేదా? రెడ్డి కులం వేయలేదా? నాయుడు వేయలేదా? అన్ని ముస్లిం చేయలేదా? ఎవరు చేయలేదు? అందరూ వేసారు ఓట్లు. అది తప్పు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పడతాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అయితే నాకు ప్రాణభయం ఉందని చెప్పి కేంద్రానికి కేంద్ర హోంశాఖకి లేఖ కూడా రాశారు కదా, మరి రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? శాంతి భద్రతలు ఇక్కడి నుంచి స్టార్ట్కు ఇప్పుడు దాకా శాంతియుతంగా చేసామండి. ఏదైతే చేసినా ఇప్పుడు దాకా శాంతియుతంగానే. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ డైలాగ్ని బట్టి, వాళ్ళ వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ రోజు మాటలు బయటికి పోతానుకోండి, ఆ శాంతి భద్రతలు మించి పోయి జరుగుతాయి. ఏం జరిగినా కానీ అన్నిటికీ దానికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. ఇక్కడ నుంచి జరిగే అడిగి అన్నిటికి జగించాలి. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇంట్లో సమస్య ఏమి ఎట్లా ఉందండి? ఇవాళ సమస్య ఇప్పుడు ఒక ప్రాణభయం ఉందని ఒక ఈసీ క్యాండిడేట్ పెట్టుకున్నాడంటే ఒక ఈసీ పెట్టాడండి ప్రాణభయం ఉందని. అది ఇంకొకటి పోతే మానవ మాతృడే ఉండకూడదు, ఎవరు పెడతారు ఎవరైనా పెడతారు, నాకు ప్రాణభయం ఉందని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? కోర్టు ఎందుకు మందికి ఇచ్చింది ప్రాణభయం పడితే? నీకు సెక్యూరిటీ ఎంతమందికి ఇచ్చింది? దేని దగ్గర ఒక చిన్న పర్సెంట్ కూడా అదే మాట పెట్టుకుంటాడు. వార్డు నెంబర్ కూడా అదే ఉంటాడు. రేపొద్దున నాకు ప్రాణభయం ఉంది, మా బజార్లో ఎవరేది ఓటు లాగా అంటాడు. అప్పుడు చేయలేదు కదా. అంటే మన స్టేట్ ఈసీ అంతటోడే ప్రాణభయం ఉందని వెళ్ళాడంటే సామాన్యుడి పరిస్థితి ఏంటో సామాన్య ఆచమే గోచరంగా ఉంటుంది. సామాన్య పరిస్థితి అధ్వానంగా ఉంటుంది అన్నమాట. దేని అది పరిపాలన అనేది జరగదు ఇక్కడి నుంచి. పరిపాలన ఒక అడుగు కూడా ముందుకు పోదు. ఒక కట్టడం కట్టలేడు, ఒక రోడ్డు వేయలేడు, ఒక బిల్డింగ్ కట్టలేడు, ఏది చేయలేడు. వీళ్ళు ఈ రాష్ట్రపతి పాలన జరుగుతుందండి ఇక్కడ నుంచి. రాష్ట్రపతి పాలన జరుగుతుంది, అది అబద్ధం అండి. అభివృద్ధిని అడ్డుకోవడం అనేది అబద్ధం. ఇప్పుడు అమరావతి రాజధాని కావాలనుకొని అన్ని స్థాయిలు సెట్ చేశారు. ఇక్కడ అమరావతి ఏరియాలో పెడితే ఇక్కడ డౌన్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఏదైనా మురికి వెళ్ళడానికి బాగుంది, పైన వెనకాల కొండలు ఉండి శాస్త్రంగా బాగుందని అమరావతి పెట్టి నిర్ణయించుకున్నారు. దానికి మేము వైసీపీ అయినా మేము కూడా ఏమనలేదు, వాళ్ళు కూడా ఏమనలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడే పెడితే బాగుందన్నాడు, ఇక్కడే పెడితే బాగుంటుందని కూడా కితాబిచ్చాడు అప్పట్లో. మరి ఈరోజు కాదని ఏంటి అంట? ఆ రోజు వద్దని పోయా మేనిఫెస్టోలు పెట్టకపోయావా? లేదు అమరావతిని తీసేస్తానని చెప్పి మేనిఫెస్టో చెప్పపోయావా? చెప్పలేదు. ఆ రోజు చెప్తే మేము కూడా వేసేవాళ్ళం కాదు ఓట్లు, మేము కూడా వైసీపీకి వేసేవాళ్ళం కాదు. ఈ ఊళ్ళో 200 మెజార్టీ వైసీపీకి వచ్చింది. అంతకుముందు టీడీపీకి చంద్రబాబు నాయుడుకి 1000 మెజార్టీ, అటువంటి ఊరు టీడీపీకి రావాల్సింది. 200 మెజార్టీ వైసీపీకి వచ్చింది. మరి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మరి ఏం చేస్తుందో? ఏ మాత్రలు పోయి ఆడిపోయి ఇటు మీద నష్టపెట్టి పంచాయతీ చేయడం వద్ది ఎవరైనా పిలిచి ఏదైనా మెహర్బానీ ఇస్తే మాత్రం వస్తుంది. ఇప్పుడు మెహర్బానీ అయితే ఇచ్చింది చెప్పడానికి, మాటలు చెప్పడానికి వచ్చి చెప్పడానికి కూడా ఏం లేదు. అని చెప్పి రెండు నోట్లు మాట్లాడదు. వచ్చింది లిఫ్ట్ పూసుకొని వచ్చింది బొద్ది మేకప్ రాండి ఇలాగా. శ్రీదేవి ఉండవల్లి, శ్రీదేవి ఉండవల్లి, సూర్య పుట్టింది ఊళ్ళో, ఉండవల్లి సూర్య పుట్టింది ఊళ్ళో. వాళ్ళ అమ్మ ఇక్కడ టీచర్గా చేస్తుంటే ఇక్కడ పుట్టింది, ఇక్కడ పుట్టి పెరిగింది. ఎక్కడ పెరిగిందో డాక్టర్ అయిందో పోయింది. ఇచ్చారు సీటు, సీటు గెలిచిపించుకుంది, గెలుచుకుంది. ఎందుకు వేశారు ఓట్లు? మా ఊళ్ళో పుట్టిన అమ్మాయి, మా ఊరు అమ్మాయిని వేసారు. తాడుకొని పుట్టిన అమ్మాయి అని వేశారు, వేసిన వాళ్ళందరూ. సరే ఇక్కడ మెజార్టీ తెచ్చుకొని కూడా అదే రీతిగా ఉండేట లేదు. జగన్ కోర్టుకు పోయాడు, కోర్టుకు పోయి సాధించిందండి. పంచాయతీ రంగులు పూశాడు, పంచాయతీ రంగులు పూశాడు, 3 రోజులు పూశారు పోయడానికి. ఇప్పుడు 12 రోజులు అయింది చెరిపేయమని చెప్పి కోర్టు ఇచ్చి చెరిపేయాలి. ఇవాళ మొదలు పెట్టేట్టున్నారు చెరపడం, మళ్ళీ రంగేయటం, మళ్ళీ తెలుపు రంగేయటం, 3 రంగులు పోసి అది కోర్టు ధిక్కారం అయిపోయింది. అది ఒకటి అయిపోయింది. మరి ఇళ్ల స్థలాలను సెంటు ఇళ్ల స్థలాలను పంచడం మొదలుపెట్టారు. అది కోర్టు పంచడానికి వీలేదు. ఎలక్షన్ కోర్టు వచ్చింది, పంచడానికి వీలేదు. అదే ఒకటి అయిపోయింది. మరి మూడోది సుప్రీంకోర్టు అది రివర్స్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ గురించి రివర్స్ వచ్చింది, ఎలక్షన్ వచ్చింది. ఇంకా ఇంకా నాలుగోది ఉందండి ఇంకోటి, కరోనా కాదు, కరోనా వ్యాధి కాదు, ఇంకోటి ఉంది సార్. మరి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు జగన్ గారు కూడా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు కదా, అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు? కమ్మ సామాజిక వర్గమే, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అని చెప్పి అంటున్నారు కదా సార్. ఇప్పుడు అచ్చం కమ్మవారు లేరు కదండి. అచ్చం కమ్మవారు ఉంటే నీకు ఇక్కడ 2 సీట్లు మంగళగిరి అన్న తాటికొండ సీట్లు రావు కదండి. ఇక్కడ అన్ని కులాలు ఉంటానేగా పైపచ్చు నిన్ను ఒకసారి చూడాలి. ఒకసారి చూస్తే నువ్వు బాగా డెవలప్ చేస్తే బాగా చేస్తావన్న ఒక ఆశతో రాజశేఖర రెడ్డి గారు చేశారు, నువ్వు కూడా చేస్తావన్న ఉద్దేశం చేత మేము అందరం చేసాం. చేసిన తర్వాత ఒక కమ్మ సామాజిక వర్గమే అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం అయితే నీకు ఇక్కడ మంగళగిరి సీట్ అన్న తాటికొండ సీట్ రాదండి. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉంటేనే నువ్వు ఇక్కడ గెలవగలిగావు. అదే కమ్మ సామాజిక
వర్గం ఉంటే అచ్చంగా కమ్మూరునే గెలిపించుకుంటారు. ఇక్కడ రెండో వాళ్ళని గెలిపించుకునే అవకాశం ఉండదు. కానీ మీ ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అంత మేలు చేసినా కూడా ఆయనకు ఓటు వేయకోకుండా నీకు ఎందుకు వేశారంటే, నువ్వు కొత్త మనిషివి, రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు, అట్లా నువ్వు కూడా చేస్తావన్న ఉద్దేశం చేత, నేను ఒకసారి చూడాలి చేస్తావన్న ఉద్దేశం చేత నీకు గెలిపించాము. శాంతి భద్రతలు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం చెడ్డ పేరు వస్తుందండి. పోలీసులకు చెడ్డ పేరు వచ్చింది కాక మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అంతా పోలీసులు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి టీవీలో కూడా చూపిస్తున్నారు. ఆ టీవీలో మీరు చూస్తున్నారో లేదో తెలియదు, డిపార్ట్మెంట్ చూస్తుందో లేదో తెలియదు, మీరు చూస్తున్నారో లేదో తెలియదు. ఒకసారి మీరు కూడా డిపార్ట్మెంట్ కానీ మీరు ముఖ్యమంత్రిగా కానీ మీరు ఒకసారి టీవీలో చూడండి. చూసిన తర్వాత ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తండి. ఆ దారుణం అనేది మీకు చెడ్డ పేరు వచ్చింది కదా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది కదా, నువ్వు పైపేసి నువ్వు పరిపాలన చేస్తున్నావు, ఆ చెడ్డ పేరు నీకు వచ్చింది. ఆ చెడ్డ పేరు నీకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం కరెక్ట్గా చేయాలండి. కరెక్ట్గా చేసిన తర్వాత ముందుకు పోయే అవకాశం ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ నువ్వు గెలిచే అవకాశం ఉంటుంది. కారులు ప్రాణ భయం ఉందని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు కదా, మరి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గారికి ఇప్పుడు ఆమె ప్రాణ హామీ ఉందని అంటున్నారు, నాకు పోలీసుల మీద నమ్మకం లేదని అంటున్నారు. అంత డౌట్ అసలు ఎందుకు రావాల్సి వచ్చిందండి? ఆ డౌట్ అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరేగా, డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చింది, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, నీకు చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరు రాకోకుండా పరిపాలన సక్రమంగా చేస్తే ముందుకు పోయే అవకాశం ఆలోచిస్తుండే. మీరు కొంచెం అనుభవంతో చేయండి, అనుభవంతో చేస్తే నీకు చెడ్డ పేరు రాకోకుండా మంచి పేరు వచ్చింది. మొన్న